ఆదివాసీ చట్టాలు అమలు హక్కుల పరిరక్షణగా ఈ నెల 12వ తేదీన పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగు తలపెట్టిన ఆదివాసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ జేఏసి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ నామారావు ద్వారా మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఇతరులు అక్రమంగా కలిగి ఉన్న స్థిరాస్తులను ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవాలని గిరిజన వలసలు అరికట్టాలని తెలిపారు. రద్దు చేయాలి అక్రమ మైనింగ్ లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, చేయాలి అక్రమ మైనింగ్ అనుమతులను, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ని మేము మా హక్కులు పరిరక్షించుకోవడానికి చట్టాలు అమలు పరచుకోవడానికి గత 2 నెలలుగా మేము వివిధ దశల్లో మేము ప్రజలంతా కలిసి మేము నిరసన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అయితే మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సానుకూలంగా మా కోసం ఒక ప్రకటన చేసినటువంటి దాఖలు లేవు. ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆదివాసీ ప్రాంతాలకి 5వ షెడ్యూల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈ 5వ షెడ్యూల్ చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే ఆదివాసీ ప్రాంతాలు అంటే షెడ్యూల్ ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ భూభాగంలోకి ఆదివాసేతరులు ఎవరు చొరబడి వాళ్ళు సొంత భూములు కలిగి ఉండడం కానీ సొంత నివాసాలు కలిగి ఉండడం కానీ ఏ విధమైనటువంటి హక్కులు కలిగి ఉండేటటువంటి హక్కు లేదు. అయితే ఈ మధ్య చాలా కాలంగా మరి అధికారుల యొక్క ఉదాసీన వైఖరి వలన వాళ్ళు బయట నుంచి వ్యాపారాల నిమిత్తము వివిధ కార్యక్రమాల నిమిత్తం అక్కడ చొరబడి అక్కడ స్థానికంగా మాకు ఉండేటటువంటి హక్కుల మీద వాడు దాడి జరుగుతుంది. ఈ మధ్య రాజకీయాలు ఇప్పుడు అక్కడ షెడ్యూల్ ప్రాంతంలో ఒక ఆదివాసేతరుడికి నివాసపు హక్కు కనీసము నివాసపు హక్కు అనేది లేనప్పుడు ఆ ఆదివాసి ప్రాంతాల్లో ఎలాగా ఈ ప్రభుత్వాలు ఎట్లా వాళ్ళకి రాజకీయ పదవులు ఇచ్చి వాళ్ళు ఆహ్వానిస్తారు? ఈ అన్ని సమస్యలు ఇంకొకటి టూరిజం ముసుగులో అరకు అనంతగిరి లంబసింగి ప్రాంతాల్లో ఆ టూరిజం ముసుగులో వాళ్ళు విపరీతమైనటువంటి భూ ఆక్రమణలు జరుగుతుంది.